నమస్తే చిన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు యేసుదాస్ అన్న. యేసుదాస్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? పల్నాడు జిల్లా వెనకొండ నియోజకవర్గం నుంచి వచ్చాము మేము. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఏదో స్కామ్లో డబ్బులు తినేశాడు, 350 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి అరెస్ట్ మీద అసలు నీ అభిప్రాయం ఏంటి? అన్న, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి ముందు ఏమైనా సరే తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ కనీసం వారెంట్ అరెస్ట్ వారెంట్ కూడా తీసుకెళ్లకుండా రాత్రి 3 గంటల సమయంలో అదే సారు ప్రచారం చేసి ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో అరెస్ట్ వారెంట్ ఏమీ లేకుండా ఈ సైకో మాటలని సైకో పోలీసులు ఆ అన్యాయమైన కేసులన్నీ చంద్రబాబు నాయుడు మీద పెడుతూ అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ సైకో జగనేమో లండన్లో కూర్చొని ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్ అంతా రావణ కాస్తం అయ్యి కాలిపోతానంటే ఈ విధంగా సైకో జగన్ కమ్మగా లండన్లో కూర్చొని ప్రశాంతంగా మీడియా ముందు పెట్టుకొని చూసుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అసలు జరగట్లేదు. ఓన్లీ రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి మాత్రమే సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే ఖచ్చితంగా సీఎం పదవిని అడ్డుపెట్టుకొని పోలీసులను ఆధారంగా చేసుకొని ఈ పోలీసులు ఎలా సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా నిజాయితీగా ఆలోచించి పోలీసులు కూడా నిజాయితీగా ఉంటే వాళ్ళ బాబాయ్ని చంపిన సీఎంని సైకో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడే వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయండి. ఏ మచ్చ ఏ చిన్న మచ్చ లేని మా చంద్రుడిని అరెస్ట్ చేశారు, ఆయన వెంటనే విడుదల చేయాలి. ఆయన మీద అవినీతి చూపించడానికి ఏ మచ్చ లేదు. సిడిఐ సిబిఐ మొత్తం కలిసి ముందు వాళ్ళ బాబాయ్ని చంపుకున్న అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని మరి తాడేపల్లి ప్యాలెస్ సజ్జల వాళ్ళని వీళ్ళు మొత్తాన్ని అరెస్ట్ చేసి కొడాలి నాని వీళ్ళందరిని అరెస్ట్ చేసి ముందు ఈ రాష్ట్ర పోలీసులు చూపించాలని మాకు మా చంద్రుడికి ఏ మచ్చ ఏ మాట లేనోడు 40 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుపై మచ్చ ఏమీ లేకుండా అన్యాయంగా అన్యోన్య అక్రమ కేసులు పెట్టి ఆయన్ని మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇదే రేపు కూడా కొనసాగితే ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా రావణ కష్టంగా రేపు మారింది. ప్రజలందరి మీద పోలీసు దాడులు వ్యతిరేకంగా మామూలుగా చేయట్లేదు. మా ఎమ్మెల్యేలను ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరి వాళ్ళందరిని కూడా విడుదల చేసి మా మీద దాడులు చేస్తున్నారు. మేము మా చంద్రవన్నకి నిరసన చేయడానికి వస్తే మాతో లాఠీ ఛార్జెస్లు చేసి మమ్మల్ని అన్యాయంగా కొడుతున్నారు. మమ్మల్ని మా సార్ని కూడా కలవనివ్వట్లేదు. కనీసం మా లోకేష్ అన్నయ్యను కూడా వాళ్ళ తండ్రిని చూసుకోవడానికి కూడా కలవనీయకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇదంతా ఇలా కానీ రేపు కానీ జరిగితే ఖచ్చితంగా మా ప్రాణాలు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు రావణ కష్టమైద్దని మీకు మరీ ముఖ్యంగా చెబుతున్నా. సైకో జగన్ ఇంకా నీకు అవకాశం లేదు. సీఎం అనే అర్హత పదవి నువ్వు ఈ రోజుతో కోల్పోయావు. నెక్స్ట్ మాకు వచ్చే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే మీ అందరు అంతూ ఖచ్చితంగా చూస్తామని ఈ సభాపూర్వకంగా చెబుతున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.